సికింద్రాబాద్లో ఉంటాడు, ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్. ఆ బావి దగ్గరకు వచ్చేసి ఆ బావిలో దూకిండు. ఎందుకు దూకిండు, ఏ పరిస్థితుల్లో దూకిండు, అక్కడ అసలు ఏం గేమ్ అనేది మేము ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి వస్తుంది. అయితే అది తెలుసుకున్న ఈ ఫైర్ సిబ్బంది, పోలీసు, ఇంకా మిగతా వాళ్ళందరం అక్కడికి వెళ్ళాము. కొంచెంసేపటికి అతను ట్రేస్ అవుట్ అయ్యాడు. కొన ప్రాణం ఏమన్నా ఉందేమో అనుకొని అతన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినాము. అయితే ఇక్కడ తెచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ చనిపోయినట్టు ఓవరాల్గా చెప్తే మళ్ళీ ఇక్కడికి వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చినాం. దీని విషయంలో వాళ్ళతో చనిపోయిన అతని తరఫు నుంచి దరఖాస్తు తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేస్తాం. రైట్, ఈ ఘటనకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గేష్ చెప్తారు. దుర్గేష్ చెప్పండి, అసలు ఏం గేమ్ ఇది, సాయి కుమార్ ఎలా ప్రాణాలు కోల్పోయారు? వికారాబాద్ జిల్లా గోధుమగూడ ప్రాంతంలో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన వైరల్లోకి వచ్చిన పరిస్థితి. హైదరాబాద్ కు చెందినటువంటి సికింద్రాబాద్ చెందిన సాయి కుమార్ తనతో పాటు దాదాపు ఒక 10-15 మంది ఫ్రెండ్స్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అంటే హైదరాబాద్ కు చెందినటువంటి అడ్వెంచర్ వెంచర్ రిసార్ట్స్ ఏదైతే అక్కడ నిర్వహిస్తారో దాంట్లో ఒక షో, అంటే మూన్ లైట్ గేమ్ షో అనేది ఒక డేంజర్ గేమ్. ఆ గేమ్ షో లో కూడా పాల్గొన్నట్టు యువకులు, దాంట్లో బావి పెద్దగా ఉంటుంది, బావిలోకి ఒక వస్తువు పడేస్తే బావిలో నుంచి బయటకు తీసుకొచ్చే ఆ గేమ్ షో, అంటే అది డేంజర్ గేమ్, డెత్ గేమ్ అని కూడా పెట్టి చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఈత కొట్టగలుగుతారో అతని నుంచి లోపలికి వెళ్ళి తీసుకురాగలుగుతాడు. ఈత ఎవరికైతే సరిగ్గా రాదు దాంట్లో లోపలనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అక్కడ యజమానులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, నిర్వాహకుల నిర్లక్ష్యం వలన ఒక ప్రాణం గాల్లో కలిసిందని కూడా చెప్పుకోవాలి. అక్కడ ఏదైతే రిసార్ట్స్ లో ఇటువంటి ఈవెంట్ పెడతారో, ఈవెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బావి సమీపంలో గజగీతగాలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ గజగీతగాలు లేకపోవడము, ఈత సరిగా వచ్చినట్టు రానిటువంటి యువకులు దాంట్లో దూకి చనిపోయిన పరిస్థితి మనము చూస్తున్నాము. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు, బంధువులు కూడా చెప్తున్నారు. నేను జరిగిన వెంటనే అక్కడ ఒకటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఒక సాయి కుమారును ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చామని చెప్తున్నారు. అక్కడ నుంచి డైరెక్ట్ ప్రైవేట్ ఆసుపత్రిలో చెప్తున్నారు, అక్కడికి చనిపోయినట్టు కూడా ధృవీకరించడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చుల్లో తరలించమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు పక్కన చెప్తున్నారు. కానీ హైదరాబాద్కు చెందిన అడ్వాంటేజ్ ఏదైతే ఉన్నో, అడ్వెంచర్ సంబంధించిన రిసార్ట్స్ నిర్వాహకుల పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేశారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి గేమ్ షో నడుపుతున్నారు, గేమ్ షో నడపొద్దని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎటువంటి పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక గేమ్ షో పెడుతున్నారు అంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బావిలో బాగా లోతుగా ఉంటుంది కనుక ఆ బావిలో దూకుతున్న తన ముందు ఎవరెవరు దూకుతున్నారు, ఎవరెవరు దాంట్లో వచ్చారు, దాన్ని ఎంట్రీ చేసుకున్న సమయం ఉంటుంది, వాళ్ళకి ఈత వస్తుందా రావట్లేదా. ఒకవేళ ఈత వచ్చినట్టయితే అక్కడ ఏ విధంగా కొడుతున్నారు అని కూడా గమనించాలి. అక్కడ కోచ్ ఉండడు, ఆ కోచ్ ఉంటే కరెక్ట్ గా చేయగలరు. అక్కడ ఎటువంటి కోచ్ లేకపోవడము, గజీతగా లేకపోవడము, అక్కడ కేవలం పట్టించుకోకపోవడం, ఎవరికి వాళ్ళే దూకి ఆ వస్తువును తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతోనే చనిపోయినట్టు కూడా భావిస్తున్నట్టు చెప్పుకోవచ్చును. సికింద్రాబాద్ ప్రాంతం చెందిన సాయి కుమారు మృతదేహము పోస్ట్ మార్టం నిమిత్తము ప్రభుత్వం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఇది హైదరాబాద్ అడ్వెంచర్ కు సంబంధించినటువంటి రిసార్ట్స్ నిర్వాహకుల లోపమే జరిగిందని చెప్పేసి అక్కడ పోలీసులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, బంధువులు మృతుని బంధువులు కూడా చెప్తున్నారు. గతంలో ఇటువంటి ఈవెంట్ చాలా సందర్భం జరుగుతుంది, ఇప్పుడు శనివారం ఆదివారం కూడా ఎక్కువగా రష్ ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిసార్ట్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ గేమ్ లో పాల్గొంటారు తన్నం అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈత వస్తుందా రాలేదని కూడా క్లారిటీ తీసుకోవాలి. ఈత రావడము లేకపోతే, ఈత రాకపోతే వేరే గేమ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పాలి. కేవలం డబ్బులు వస్తున్నాయి కదని చెప్పేసి డబ్బుల మీద ఉన్నంత శ్రద్ధ అక్కడ యువకులకు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఈత వస్తుందా లేదా గమనించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆ రిసార్ట్స్ కు సంబంధించిన నిర్వాహకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నలు అవుతుంది. దాదాపుగా అతనికి ఒక 6-7 మంత్స్ క్రితమే తనకు అబ్బాయి కూడా పుట్టాడని చెప్తున్నారు, కొత్తగా పెళ్ళైందని చెప్తున్నారు. ఎందుకంటే తనకు భార్య కూడా పాపం వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రిసార్ట్స్ లోకి చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత రిసార్ట్స్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సరైన ప్రికాషన్స్ కనుక తీసుకుంటే, సరైన జాగ్రత్త చర్యలు కనుక తీసుకుంటే ఇటువంటి ఘటన జరిగేది కాదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సరైన సిస్టమేటిక్ గా ఉండదు, సిస్టమేటిక్ లేదు. ఎక్కడికి వచ్చినట్టు వాళ్ళు ఎంత కుప్పలు తిప్పలుగా వచ్చి శనివారం ఆదివారం రెండు రోజులు హాలిడేస్ ఏదైతుందో హాలిడేస్ సమయంలో రూములు అద్దెకు తీసుకొని ఇష్టానుసారంగా ఇస్తూ అక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చును. గతంలో కూడా ఇదే రిసార్ట్స్ లో కూడా ఒక గొడవ కూడా జరిగినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా మళ్ళీ తర్వాత తిరిగి ఒక వ్యక్తి, ఒక యువకుడు చనిపోవడానికి కూడా కారణమైనటువంటి రిసార్ట్స్ హైదరాబాద్ చేసినటువంటి నిర్వాహకులు ఎవరైతే వారి పైన కూడా సివియర్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ కాసపట్ల ముద్దని కూడా కుటుంబ సభ్యుల అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు. అదిగా థ్యాంక్ యూ దుర్గేష్. రిసార్ట్స్ లో డేంజర్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.
ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ శివార్లలో కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. వికారాబాద్ సమీపంలోని గోధుమగూడలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ ప్రోగ్రాం నిర్వహించారు. బావిలో ఉన్న వస్తువును తీసుకురావడమే ఈ గేమ్. అయ్యా